అస్మద్గురుప్యో నమ శ్రీమతే రామానుజయ నమ జై శ్రీమన్నారాయణ ఆండాల్ దివ్య త్రివడి శరణం భాగవతులందరికీ ధనుర్మాస వ్రత ఆరంభ శుభాకాంక్షలు తెలియచేస్తూ అడియన్ పద్మజ రామానుజదాసి అనేక అనేక దాసోహాలు సవనీయంగా సమర్పించుకుంటూ ఈరోజు నుండి ధనుర్మాస వ్రతం ప్రారంభం కదండి మనకి వైష్ణవులకు ఇతరులకు వల్లే ఏ వ్రతాలు లేవండి మనం ఏ వ్రతాలు ఆచరింపవలసిన పనే లేదు కేవలం శ్రీవ్రతం నిన్నటి రోజున మనం అనుభవించుకున్నాం శ్రీవ్రతానికే అనుకరణ వ్రతం అంటారని మార్గళి వ్రతం ధనుర్మాస వ్రతం ఇలా అనేక పేర్లు ఉన్నాయి ఈ స్త్రీ వ్రతం మాత్రమే మనం ఆచరించవలసింది ఇది కూడా మిగిలిన వ్రతాలకు మళ్ళీ హంగులు ఆర్పాటాలు ఏమీ అవసరం లేదండి పూలు పళ్ళు వాకులు వక్కలు కలసం ఏం అవసరం లేదు కావలసిందల్లా ఏంటంటే భాగవతులతో కూడి దగ్గర్లో ఉన్న కోవెల్లో పెరుమాళ్ల సన్నిధిలో మన గోధుమ అనుగ్రహించినటువంటి ఈ తిరుప్పావై సేక సేవాకాలం అందరం కలిసి చేసుకోవటమే అయితే ఈ ముప్పై రోజుల తిరుప్పావై పావుసుల మాలికలలో మనకి గోధమ్మ అంతర్లీనంగా శ్రీవైష్ణవులు ఎలా ఉండాలి అసలు వైష్ణవులు అంటే ఎలా ఉండాలి వారు ఏమేమి వారి నిత్య అనుష్ఠానం ఏ విధంగా ఉండాలి అంటూ అన్నీ కూడా అంతర్లీనంగా చక్కగా చెప్తూ వస్తారండి గోదమ్మ చక్కగా అధ్యాపయంతి అని నిన్ననే మనం అనుకున్నాం ఆ పరమాత్మకే చక్కగా అధ్యాప టీచర్ లాగా ఆమె అన్ని నేర్పినది మనకి నేర్పరా అయితే మనకి ఆళ్వార్లు ఆళ్వార్లు నాలు నాలాయర దివ్య ప్రబంధాన్ని అనుగ్రహించారు నాలుగు వేల పాసురాలను అనుగ్రహించారు ఈ నాలుగు వేల పాసురాలు సేవించినా సేవించలేకపోయినా అర్థంతో ఈ ముప్పై పాసురాలు తిరుప్పాబై ముప్పై పాసురాలని బాగా మనం అర్థం చేసి దా అర్థం చేసుకుని దానిలో ఉన్నటువంటి నిగూఢార్థాలు అంతరార్థాలు భావార్థాలు పెద్దల ద్వారా విని అవగతం చేసుకుని ఆచరణలో పెడితే ఈ ముప్పై పాసురాలే చాలటండి తరించటానికి అదే మనకి ఈ తిరుప్పాబై వ్రతం మనకి చెప్తూ ఉంటుంది అయితే ఇక ఈ తిరుప్పావే వ్రతంలోకి వెళ్లే ముందు ఈ తిరుప్పావు శ్రీ వ్రతం మొదటి పాసురంలోకి వెళ్లే ముందు అవతారిక చూద్దాం ఏమిటంటే గోపికలు ఈ వ్రతం చేయడానికి పెద్దలే గోపికల యొక్క అగోప వృద్ధులే అంగీకరించి కృష్ణయ్య దగ్గరికి పంపించారు కదా అలా పంపించేసప్పటికి ఈ పాసురంలో మొదటి పాసరంలో గోపికలు ఈ వ్రతం చేయటానికి ఈ మాసము చక్కగా అనుకరించి అనుకూలించింది మాకు కాలము అనుకూలించింది అంటూ ఆ కాలాన్ని పొగుడుతూ ఉన్నారు ఇక ఎవరెవరు ఈ వ్రతాన్ని ఆచరించవచ్చో చెప్తూ ఉన్నారు ఇంకా ఫలమేమిటి దాని యొక్క సాధనం ఏంటి అంటే ఏదైనా కానీ మనకు వ్రతము అంటే ఫలమాన ఆశించే చేస్తూ ఉంటారు కదా మామూలుగా లౌకికులు అయితే ఈ వ్రతం చేయటం వల్ల మనకు వచ్చేటువంటి ఫలం ఏమిటి దాన్ని సాధించుకునేటువంటి మార్గం ఏమిటి అనేది కూడా మనకి ఈ ముప్పై పాటల్లో చెప్తూ ఈ రోజు పాశ్రం యొక్క వైభవాన్ని మనకి చెప్తూ ఉన్నారు మాస వైభవాన్ని కొనియాడుతూ భగవద్ అనుభవత్తుకు ఏకాంతమార కాలం అని అంటారు కదా మార్గశర్ష మాసాన్ని ఆ విధంగా మార్గళి మాసాన్ని కూడా పొగుడుతూ ఉన్నారు ఇక పాశ్రం సేవించుకుందాం மார்குங்கள் மதி நிறைந்த நன்னாளால் நீராட போது வீர்ப்போது சீர்மல்கும் ஆய்பாடி செல்வ சிறுமீர்காள் கூர்வேல் கொடுந்தொழிலன் அந்த கோபன் குமரன் ஈரார் அந்த கண்ணிய சோதை இளம் சிங்கம் கார்மே நிசன் கண் கதிர்மதி அம்போல் முகத்தான் நாராயணனே நமக்கே பறை தருவான் பாரோர் புகழ படிந்தேலோ ரெம்பாவாய் ஆண்டாள் திவ்ய திருவடிகளே சரணம் இப்பாசுரம்லோ முந்துகா மார்கழு திங்கள் மார்கழு திங்கள் மதிநிராய்ந்த நன்னாளால் అనడం ద్వారా ఈ మార్గశీర్ష మాసం యొక్క ప్రాముఖ్యాన్ని చెబుతున్నారు మాసానా మార్గశీర్షోహం అన్నారు స్వయంగా శ్రీకృష్ణ పరమాత్మే ఆ పార్థసారథగా తిరుగుతే తట్టిలే అర్జునుడితోటి స్వయంగా చెప్పినటువంటి మాట ఏంటంటే మాసాలలో మార్గశీర్ష మాసం నేనే అంటూ చెప్పుకొచ్చారు వాసుదేవ ఛాయ నా తి సీత నా ఘర్మద అంటారు అంటే వాసుదేవుడు అనేటువంటి ఆ వృక్ష ఛాయ ఏ విధంగా ఉంటుంది అంటే తప్తమైనటువంటి వాళ్ళకేమో చల్లగా ఉంటుంది అలాగే చల్లగా ఉండే వాళ్ళకేమో చక్కగా వెచ్చదనాన్ని ఇస్తుందట అట్లాగే ఈ మాసం కూడా ఎక్కువ శీతలంగా కాకుండా ఎక్కువ చల్లగా కాకుండా వేడిగా కాకుండా సమశీతోష్ణంగా ఉంటుంది అంటున్నారు ఇక ఈ మాసంలో కూడా బ్రాహ్మీ ముహూర్తం అంటే అనగా తెల్లవారుజాము మనకి నిన్నటి రోజున అనుకున్నాం ఈ ప్రకృతి మండలం అంటే ఈ భూమి అంతా కూడా ఏమిటి అంటే లీలా విభూతి అంటారు కదా ఈ లీలా విభూతి త్రిగుణాత్మకమైంది అనుకున్నాం సత్వగుణం రజోగుణం తమోగుణం ఈ మూడిటితో నిండి ఉంటుంది అందుకే ఇది అజ్ఞానంతో కప్పబడి ఉంది అని అంటారు ఇరుళ్ళు తరుమ అజ్ఞానం అని ఇలాంటి ఈ భూమి మీద ఉండే ఈ త్రిగుణాలు కూడా సత్వగుణము చాలా కొద్ది మోతాదులో ఉంటుంది ఇక రజో తమో గుణాలు హెచ్చు స్థాయిలో ఉంటాయి ఈ సత్వగుణం కూడా తెల్లవారుజామున మాత్రమే ఉంటుంది ఎక్కువగా ఉద్భుతమైపోయి ఉంటుంది అలాంటి ఈ మార్గశేష మాసంలో సత్వగుణం ప్రజ్వలి ఆ తెల్లవారుజామ కాలం అనేటువంటిది మనకి యోగ్యమైనది అంటూ ఈ కాలాన్ని కొనియాడుతున్నారు ఇక గోపికలందరూ కూడా రాత్రి కృష్ణయ్యతో కలిసి మళ్ళీ తెల్లవారుజామున వ్రతం కోసం కలవడం కోసం అని చెప్పి విడిపోయారు కదా అలా విడిపోయినటువంటి గోపికలు కొంతమందేమో గాఢ నిద్రను పొందారట కొంతమందేమో అన్యపరతతో ఆ కృష్ణ గుణార్భవంలో ఉన్నారేమో నిద్రో కాదో చెప్పలేనటువంటి స్థితిలో ఉన్నారు కొంతమంది అసలు నిద్రే పోలేదు అలా నిద్రపోనటువంటి వాళ్లలో మన గోదాపిరాట్టి మన ఆండాళ్ళు గోపిక మిగిలిన వాళ్ళందరినీ కూడా మేలు కలపడం కోసం బయలుదేరారు అందులో నాయికగా ఉంది మన ఆండాళ్ళు గోపిక కాలము అనాది శక్తివంతమైంది ఆ ప్రభావం చేతే కాలం చేతే మనం భగవద్విశ్లేషం పొందాం అలాగే అదే కాలం వల్ల మళ్ళీ మన పెద్దలు అంగీకరించి మనకి కృష్ణ పరమాత్మతో సంశ్లేషాన్ని కూడా చేకూర్చారు అలాంటి ఈ మాసం ఎంత మంచిది అంటూ కాలాన్ని పొగుడుతూ ఉన్నారు మన గోదమ్మ ఇలా కాలాన్ని పొగట్టం ఇప్పుడే గోదమ్మ మాత్రమే కాదండి మనకి తన శోకాన్నే శ్లోకాలుగా చేసి ఇరవై నాలుగు వేల శ్లోకాలతో మనకు రామాయణాన్ని అనుగ్రహించినటువంటి వాల్మీకి మహర్షి శ్రీరామ పట్టాభిషేక సమయం ఆసన్నమైనప్పుడు ఆ చైత్రమాసాన్ని చూసి చైత్ర శ్రీమాన్ అంటూ శ్లోక ఆరంభంలోనే చైత్రమాసాన్ని శ్రీమాన్ అంటూ పొగిడారు అదే విధంగా మన ఆండాళ్ళమ్మ తల్లి కూడా ఈ వ్రత ఆరంభానికి ముందుగా మొదటి పాసరంలో మొట్టమొదటి పదంగా మార్గళి అంటూ ఆ మార్గశీర్ష మాసాన్ని కొనియాడుతున్నాడు ఆ రోజేమో రామచంద్రయ్యకి రాజుగా పట్టాభిషేకం మరి ఈనాడేమిటి అంటే ఈ గోపికలకి కృష్ణయ్య యొక్క దాసులుగా పట్టాభిషేకం దాసీలుగా అలాగా శ్రీరామ పట్టాభిషేక సమయంలో అట వనాలన్నీ కూడా అయోధ్యలోని వనాలన్నీ తమంతట తామే అలంకరించుకున్నాయట రామయ్య రత్న కిరీటాన్ని ధరిస్తే ఆ వనమంతా కూడా అడవంతా కూడా వేళగాని వేళైనప్పటికీ కాలం కాని కాలం అయినప్పటికీ అన్ని రకాల పుష్పాలు మరి రకరకాలైనటువంటి వర్ణాలతోటి నిండిపోయి పుష్ప కిరీటాన్ని ధరించిందా అన్నట్లు ఉన్నదట అలా మనకి పెద్దలు అనుగ్రహిస్తారు ఇంకా సామాన్యులకు ఏదైనా లౌకిక కార్యాలు చేయాలనుకోండి తిది వారం నక్షత్రం ఇవన్నీ చూసుకోవాలి కానీ భగవత్ ప్రేమకి పాత్ర లేనటువంటి వారు అది కూడా భగవద్ విషయాల్లో ఆభిముఖ్యం కలిగి ఆయన కోసము ఆయన గుణానుభవం చేసుకునేటువంటి వారికి కాలంతో ఏమన్నా ఉందా అండి ఏ కాలంతో పని లేదండి వాళ్ళు మొదలుపెట్టిన కాలమే మంచిదైపోతుంది అలాగే గోపికలు ఈ ముహూర్తాన్ని చూసుకొని వాళ్ళ వ్రతం ప్రారంభించలా వాళ్ళకి పెద్దల అనుమతి కృష్ణయ్య అనుమతి లభించాయి లభించడంతో పాటే మాసము పక్షము రోజు కూడా మంచిగా వాటంతటి అవే వచ్చేసాయి మంచివిగా అందువల్ల మనకి ఏం చెప్తారంటే పెద్దలు తిది వారం నక్షత్రం పెరుమాళ్ళ దగ్గరకు వెళ్ళేటప్పుడు చూడనవసరం లేదు అని అంటూ ఉంటారు ఇక మార్గశీర్ష మాసంలో ఇంకొక రహస్యం కూడా దాగి ఉన్నదండి మార్గము అంటే భగవంతాన్ని పొందేటువంటి ఒక దారి అంటే ఉపాయం మార్గశీర్షము అంటే ఆ ఉపాయానికి శ్రేష్టము ఆ శ్రేష్టమైన ఉపాయం ఏంటి భగవానుడే అంటే మనం చేసేటువంటి కర్మ జ్ఞాన భక్తి యోగాలు ఏవి కూడా ఆ పెరుమాళని పొందడానికి సాధనములు కావు ఏమిటి అంటే భగవత్ ప్రాప్తిని పొందాలి అంటే భగవంతుడు మాత్రమే దాన్ని వసగాలి మన స్వప్రయత్నం వల్ల దాన్ని మనం సాధించలేము అందుకే అంటారు స్వప్రయత్న నివృత్తి ప్రపత్తి అని అలా అని భక్తి జ్ఞాన కర్మజ్ఞాన భక్తి యోగాలు అవసరం లేదా అంటే అవసరమే దేనికి అంటే ప్రపత్తి మార్గంలో సుఖరంగా పయనించడానికి ఈ మూడు దోహదపడతాయి పిరమాళ్ళను తెలుసుకోవడానికి దోహదపడతాయి అంతే తప్ప ఆ పరమాణులే మనకి భగవత్ ప్రాప్తిని అనుగ్రహిస్తారు తప్ప మనం చేసేటువంటి స్వప్రయత్నం వల్ల అది సిద్ధించదు పరమాత్మయే ఉపాయము పరమాత్మయే ఉపేయము ఉపాయము అంటే ప్రాప్యము అంటే ఫలము ఉపేయము అంటే ఫలము ఉపాయము అంటే దాన్ని పొందేటువంటి ప్రాపకం అంటే ఫలము ఆయనే సాధనము ఆయనే మనం చేసేవేవి కూడా నిమిత్తం ప్రపత్తి అంటే అదే ఇందా మనం అనుకున్నాం భక్తి కర్మ భక్తి జ్ఞాన మార్గాలు ఏవి కూడా యోగాలు ఏవి కూడా మనకి ఫలించవు ప్రపత్తి మార్గమే ఫలిస్తుంది ప్రపత్తి అంటే మళ్ళీ అదేదో చేయటం అని కాదండి ప్రపత్తి అంటే ఏమీ చేయకుండా నిమిత్తంగా ఆ పెరుమాళ మీద ఆ శ్రీమన్నారాయణమూర్తి యొక్క దివ్య శ్రీ చరణాల ఎందు పూర్తిగా మగ్నమైపోయి ఆయన ఎందు దృఢ అత్యవసాయం కలిగి మనం ఏమీ చేయకుండా ఉండడమే నిమిత్తంగా ఉండడమే అందువల్లే మనకి ప్రపత్తి మార్గము అవలంబిస్తారు వైష్ణవులు సంప్రదాయంలో ఇక పరమాత్మే ఉపాయము ఉపేయము అని మనకు చెప్తుంది గోదమ్మ ఈ మొట్టమొదటి పాసరం ద్వారా ఇంకా మార్గతి తింగల్ మదినిరయిందా నన్ను ఆడాలంటూ చంద్రుణ్ణి పొగుడుతూ ఉన్నారు కదా ఇక్కడ చంద్రుడు అంటే మనకి అంతర్భావంగా ఆచారుడే చంద్రుడు అని కూడా చెప్తారు ఆచారుడు అనేటువంటి ఆ చంద్రుడు నుంచి వచ్చేటువంటి ఆత్మయాథాత్మ జ్ఞానం ఏదైతే ఉందో అదే వెన్నెలగా చెప్తారు ఇక్కడ భగవద్ అనుభవం అనేది సూర్య తేజస్సులాగా బాగా తాపం కలిగించేటట్లుగా ఉంటుందట సూర్యుని యొక్క కిరణాలు ఎలా ఉంటాయి వేడిగా ఉంటాయి ఆ భగవద్ అనుభవం అలాగే వేడిగా ఉంటుంది అదే గనక మనం ఆచార్యుని సదాచారుని ఆశ్రయించి సమాశ్రయాలు పొంది గుణానుభవం చేసుకోవడం మొదలు ఎలా ఉంటుంది అంటే ఆ వేడి అయినటువంటి ఆ తేజస్సే చంద్రుడి వలె ఇది మన ఆచారుడి యొక్క అనుగ్రహం వల్ల చక్కగా చల్లగా మనకి ప్రసరింపచేస్తాయి ఏ జ్ఞానం ఇస్తుంది స్వస్వరూప జ్ఞానం ఇస్తుంది ఏమిటది అంటే దేహము వేరు ఆత్మ వేరు దేహము కంటే ఆత్మ వేరు దేహము అశాశ్వతము ఆత్మ శాశ్వతము ఈ ఆత్మ పరమాత్మకే చెందినది ఇది సస్వరూప జ్ఞానం దీన్ని మనకు కలిగించేటువంటి వాడే చంద్రుడు అంటూ అంతర్భావంగా చెప్పారు ఇక నీరాడ పోది వీర్ అంటున్నారు స్నానం చేయడానికి పోవాలనే కోరిక ఉన్న వాళ్ళందరూ రండి అని పిలుస్తున్నారు ఇక్కడ స్నానం అంటే కృష్ణ విరహం చేత కలిగిన తాపంతో వీళ్ళందరూ బాగా ఉన్నారేమో గోపికలందరూ కూడా ఆ కృష్ణ గుణానుభవంలో తడిసి ముద్దవటమే ఆ స్నానం అంటే బాహ్యమైనటువంటి జలంతో చేసేటువంటి స్నానం కాదండి వాళ్ళు కోరుకునేది కృష్ణ సంశ్లేషం అనేటువంటి ఆ స్నానాన్నే వాళ్ళు కోరుకుంటూ ఉన్నారు స్నానానికి రెండు అని పిలుస్తున్నారే కాని మనము తిరుప్పావై ముప్పై పాసురాలు సేవించినా కూడా చివరి వరకు వాళ్ళు ఎక్కడ స్నానం చేసినట్లు కనిపించదు ప్రబంధంలో ఏంటి అంటే అందరిని కలిసి పిలుచుకొని కృష్ణయ్యని చేరి నీతోనే కలిసి ఉండి నీకే సేవలు చేసేట్లు చూడు అంటూ నిరంతర కృష్ణ సంశ్లేషమే స్నానంగా మనకి ఇందులో పోల్చి చెప్తూ ఉంటారు అంతే కాబట్టి బాహ్యమైన స్నానం కాదు ఇంకా మన కులశేఖర ఆళ్వార్లు ముకుందమాల స్తోత్రంలో ఏమనుగ్రహిస్తారు తేజోజలౌఘం ఏమంటున్నారంటే కులరాళ్ళి వాళ్ళు హరిని సరస్సుతో పోల్చి అనుభవిస్తున్నారు సరస్సు ఏ విధంగా అయితే జలంతో నిండి ఉంటుందో హరి కూడా తేజస్సుతో నిండి ఉంట అలాంటి ఆ కృష్ణ పరమాత్మ అనేటువంటి సరస్సులో మరి కమలాలు ఉంటాయి కదా సరస్సు అంటే కమలాలు ఏంటి ఇక్కడ అంటే ఆయన సరస్సులో ఆయన యొక్క శ్రీచరణాలే ఆ తామర పువ్వులు ఆ కమలాలు ఇక కాంతివంతమైనటువంటి ఆ నేత్రములు ఉన్నాయే అవే మీనములు చేపములు చేపలు అంటారు జలపుష్పాలు అంటారు కదా అలాంటి చేపలు ఇక భుజాలే అలలట అదంతా చాలా లోతుగా ఉంటుందట ఈ సరస్సు శ్రమంతా కూడా తీరిపోతుందట దీనిలో ఒక్కసారి దిగామా ఆ పరమాత్మ తేజస్సు అనేటటువంటి జలాన్ని తాగామా ఇక సంసారం అనేటువంటి ఎడారిలో ప్రయాణం చేసి బాగా తాపంతో ఉంటావేమో త్రివిధ తాపాలు అది కూడా ఆ తాపత్రయం అంతా తీరిపోతుంది ఈ త్రివిధ తాపాలేమిటి ఆధ్యాత్మిక ఆది భౌతిక ఆది దైవిక తాపాలు మూడు కూడా చక్కగా పోతాయి అంటారు మనము దీపావళి పర్వదినం రోజున కాకర్ పువ్వత్తులు వెలిగించి చక్కగా అయిపోయిన తర్వాత ఒక నీళ్లలో అలా వేస్తే సప్పుమంటూ ఒక శబ్దం వచ్చి వెంటనే దాని యొక్క వేడి అంతా కూడా చల్లారిపోతుంది అదిగో సరిగ్గా అలాగే ఉంటుంది మన గోపికల యొక్క స్థితి కూడా వాళ్ళు కృష్ణ విశ్లేషం వల్ల తాపంతో వేడెక్కిపోయి ఉన్నారేమో కృష్ణ గుణానుభవం అనేటువంటి కృష్ణయ్య యొక్క సరస్సులో హరి అనేటువంటి ఆ సరస్సులో దిగంగానే వాళ్ళ తాపం అంతా చప్పును చల్లారిపోతుందట అట్లాంటి స్నానం ఇది అనటు మనకి చెప్తున్నారు ఇంకా మన ద్రవిడ సంప్రదాయంలో ద్రవిడ సంప్రదాయమే విలక్షణమైనది మన శ్రీవైష్ణవ సంప్రదాయం చాలా విలక్షణమైనది ఎందులో అంటే పద ప్రయోగాలే కానివ్వండి నియమాలే కానియండి చాలా విలక్షణంగా ఉంటాయి అందరినీ గౌరవించాలని మన గోదమ్మ ఈ మొదటి పాసుల నుంచే మనం ఎలా ఉండాలో నేర్పుతుంది చూడండి అధ్యాపయంతి కదా ఎంత చక్కగా నేర్పుతుందో పోదిమినో అంది కదా అంటే రండి అంటుంది అంటే మనకి మిత్రులైనా పుత్రులైనా శిష్యులైనా ఎవరైనా సరే భగవత్ సంబంధం కలవారైనచో వారిని గౌరవించే తీరాలి అని చెప్తున్నారు ఇదే మనకు ఆళ్వార్లు చెప్పారు మన పూర్వాచార్యుల యొక్క వైభవాలను చూసినా కూడా మనకి ఇదే ద్యోతకం అవుతూ ఉంటుంది ఏమంటే భట్టర్ వారి తల్లిగారు తమ కుమారులు భగవద్ అనుగ్రహానికి పాత్రులైన వారు అని గ్రహించి ఉన్నారు కనుకనే వారి అందరి గౌరవంతో వారి యొక్క శ్రీపాద తీర్థాన్ని గ్రహించే వార్ నిత్యము కూడా అలాగే భగవద్ రామానుజుల వారు వారికి గురువు గారు పెరియరమ్మి గారు అయితే భగవద్ రామానుజుల వారు తమ యొక్క శిష్యులతోటి శ్రీవైష్ణవులతోటి అలా కలిసి వస్తూ ఉంటే పెరిగిరమ్మగారు ఒకవేళ ఎదురుపడినట్లయితే వారిని చూసి రామానుల వారి కంటే కూడా ముందు పెరియనంబిగారే చూసి నమస్కరించే ఇదేమి విపరీతం అని అడిగితే ఎవరైనా మా ఆచారులు ఆడవందారులేవేం చేనే వారట పెరియనంబి గారు ఎందుకంటే ఆడవందారులు యామనాచారులు వారికి రామానుజుల వారు పరమ ప్రీతి పాత్రులు కదా అందువల్ల వారి అనుగ్రహ పాత్రులైనటువంటి ఆ రామానుజుల వారు తమకు శిష్యులు అనే విషయాన్ని కూడా మరిచిపోయి ఆ పెరియ నంబి గారు రామానుజుల వారిని గౌరవించేటువంటి వారు భక్తుల విషయంలో మనం ఇదే విధంగా ప్రవర్తించాలి అని మనకి పూర్వాచార్యులు ఆళ్వార్లు దీని మూలంగా మనకు తెలియజేస్తున్నారు ఇంకా ఏం చెప్తూ ఉన్నారు తగని విషయాల మీద కోరికను మళ్లించండి భగవంతుని మీదకి తిప్పండి అదే మనం చైతన్యం కలిగి ఉన్నందుకు చేయవలసినటువంటి పని అదే ఇక మనకి శక్తి లేకపోయినా కూడా మనకి కోరిక కలగానే ఆ శక్తి ఆ ప్రాప్తి దానికి పూర్తి చేయటం కావాల్సినటువంటి కార్యక్రమం అంతా కూడా భగవంతుడే చూసుకుంటాడు మనమేమి భావించక్కర్లా మన యొక్క నైత్యం గురించి మనం చూసి మనం భావించక్కర్లా అయ్యో మేము ఇంత పాపాత్మలమే మేము కూడా చేయవచ్చునా తిరుపే వ్రతాన్ని అని మనం భయపడక్కర్లా బాధపడక్కర్లా భగవద్గుణానుభవం పొందాలి ఆ భగవద్ గుణానుభవాన్ని స్నానం చేయాలి అని కోరుకుంటే చాలట ఆ యోగ్యత దానంతట అదే వస్తుంది అని చెప్తారు ఇక భాగవతులను ముందుంచుకొని మనం పెరుమాళని ఆశ్రయించాలి అంటూ వారిని అనుసరించాలి అంటూ కూడా మనకి గోదమ్మ అంతర్భావంగా చెప్తూ ఉంది ఇక నేరుజయ్యిర్ అంటుంది నేరు అంటే విలక్షణమైన ఆభరణాలు దాల్చినటువంటి వారా అంటుంది ఎవరైనా స్నానానికి వెళ్లే ముందు నగలు ధరించి వెళతారా అండి వెళ్ళరు కదా కానీ ఇక్కడ నగలు ధరించినటువంటి గోపికలారా అని అంటుంది కదా ఏమిటి ఈ విలక్షణమైన ఆవరణాలు అంటే భక్తి జ్ఞాన వైరాగ్యాలే విలక్షణమైన ఆవరణాలు అవి కలిగి ఉండాలి మనం కూడా అని మనకి గోధుమ బో బోధిస్తూ ఉంది ఇక సీర్మల్గుమ్ మాయప్పాడి సెల్వత్సరం మేరుగాళ్ళు అంటుంది అంటే సీర్మల్గుమ్ అంటే బాగా సంపదలు అంటే పెరుగుతూ ఉన్నాయట ఆయప్పాడి అంటే రేపల్లె సెల్వత్ హాల్ ఐశ్వర్యవంతులైనటువంటి పడుచులారా గోప బాలికలారా అని అంటుంది ఈ పద ఈ పాదం ద్వారా గో గోదమ్మ ఎటువంటి రేపల్లె బాగా పాడి సంపద అంతా వృద్ధిగా ఉంటుంది అయినప్పటికి కృష్ణ పరమాత్మే స్వయంగా పరమపదాన్ని వీడి వీరి మధ్య వచ్చి సజాయితుడిగా వేయించేసి ఉండట చేత కృష్ణయ్య యొక్క కరస్పర్శ చేత ఆ గోవులన్నీ కూడా ఎంత ఎంతో పాల సమృద్ధిని కలిగి ఉండేవట ఆ పాల సమృద్ధి వల్ల చక్కగా బోలెడంతా వెన్న నెయ్యి వాళ్ళకి పాడి సంపద అంతా కూడా సమృద్ధిగా పెరుగుతూ ఉండేదట య కృష్ణ ఉద్భూత తదా ప్రభుతి యావద్గుద్ధం సముద్భూతం తావదేవ ఘృతం భవేదంటారు కృష్ణుడు అవతరించిన పెంబట పాలు ఎంతో నే అంత వచ్చేదట నేటి కాలంలో చూడండి మనం పాలు తోడు పెడితే ఇలా గంట పెట్టంగానే సగం నీళ్లు సగం పెరుగు అయిపోతుంది ఇక దాన్ని మనం కాగబెట్టి వెన్న తీసి నెయ్యి తీస్తే చిట్టి కెడుప్పిసర అంత వెన్న కూడా రాదు ఆ రోజుల్లోనూ కృష్ణ పరమాత్మ యొక్క కరస్పర్శ తగిలిందేమో ఎంత పాలు వస్తే అంత నెయ్యి కూడా వచ్చేదిట చూడండి మరి అంతటివంటి సంపద కలిగినటువంటి రేపల్లె అంటున్నారు ఇక రేపల్లె యొక్క గొప్పతనం కూడా మనం ఇక్కడ కొంచెం వైభవం చెప్పుకోవాలి ఎందుకంటే ఆ పరమపదంలో పరమాత్మ యొక్క కళ్యాణ గుణాలు ప్రకాశించవట ఏ విధంగా ఉంటాయంటే పకటిపూట మనం ట్యూబ్లైట్ వేసుకుంటే ఎలా ఉంటుందో అలా ఉంటుందట పకటి పూట క్యూ ట్యూబ్లైట్తో పనే ఏంటండి అలాగే పరమపదంలో స్వామి యొక్క కళ్యాణ గుణాలకి ప్రకాశంతో పనే ఉంది వాళ్ళందరూ కూడా నిత్యశూరులు ముక్తులు ఆయన చెప్పినట్లు విని చక్కగా ఉండేటువంటి పెద్ద బిడ్డలట ముద్దు బిడ్డలట ఇక మనమో ఇక్కడ లీలా విభూతిలో ఉండే వాళ్ళం అందరూ కూడా మనం ఏది వద్దంటే అదే చేసేటువంటి చెడ బిడ్డలం అట అందువల్ల ఇక్కడ మనల్ని దారి తెచ్చుకోవడానికి ఆయన దారిలోకి ఆయన సర్వశక్తిత్వ సర్వజ్ఞత్వ సత్య సంకల్పాలన్నీ కూడా ఇక్కడే చూపిస్తూ ఉంటాట అందువల్ల ఆయన సమస్త కళ్యాణ గుణాలన్నీ కూడా ఇక్కడే ప్రకాశిస్తూ ఉంటాయి అది ఇక్కడ అంటే ఏది అంటే మన కృష్ణయ్య ఉన్నటువంటి అవతరించినటువంటి ఆ కాలము ఏది రేపల్లె ఆ సం ఆ యొక్క ప్రదేశము ఆ రేపల్లెలో బాగా ఉండేదట అందువల్ల ఇక్కడ రేపల్లె యొక్క సంపదను చూసాం రేపల్లెని పొగిడారు గోదమ్మవారు ఇక చిరుమేరుగాళ్ళు అంటున్నారు ఏంటి అంటే రేపళ్ళకు ఉండే సంపద అయితే ఉంది మరి ఈ పడుచు పిల్లలకు ఉండేటువంటి సంపద ఏమిటి అంటే భౌతికంగా ఈ సంపద అంటే ఏంటండి భౌతికమైన ఐశ్వర్యం కాదు భగవత్ సంబంధము అనేటువంటి ఐశ్వర్యాన్ని చెబుతున్నారు మన గోదమ్మ ఆత్మకు శాశ్వతమైన ఐశ్వర్యం ఏమిటండి భగవత్ సాన్నిధ్యం అనేటువంటి సంబంధమే కదా మరి ఆ గొల్లలందరూ కూడా ఎటువంటి వారు గోపి గోపికలందరూ కూడా అంటే కృష్ణయ్యకే చెంది ఉన్నవారము అని వేరే ఎవ్వరినీ కూడా నమ్మకుండా కృష్ణయ్య మీదే దృఢ అత్యవసాయం కలిగి ఉంటారు మరి అదే కదా ఆత్మక సంపద ఇదేటువంటి పరమాత్మయందు అత్యవసాయం కలగడం చేతే నాకు వేరే రక్షణ లేరు నీవే రక్షకుడు అని మొరపెట్టుకునేటువంటి ఆ గజేంద్రుణ్ణి కూడా శ్రీమంతుడు అన్నారు సతునాగవర శ్రీమాన్ అంటూ అంతేనా ఇంకా మనకి వాల్మీకి రామాయణంలో చూసుకుంటే ఆ లంకను విడిచిపెట్టి సోదరుణ్ణి విడిచిపెట్టి భార్యను విడిచిపెట్టి రాముడే సర్వస్వం అని చెప్పి సర్వం శ్రీ ఆ రామచంద్రమూర్తి అని చెప్పి నమ్మి ఆ గాలిలో అంటే అంతరిక్షంలో నిలిచినటువంటి ఆ విభీషణుడు శరణాగతి చేయడానికి రామయ్య దగ్గరికి వచ్చినప్పుడు వాల్మీకి మహర్షి అంటాడు అంతరిక్ష కథ శ్రీమాన్ అని అన్నీ వదిలిపెట్టేస్తున్నటువంటి వాడు శ్రీమంతుడు ఏ విధంగా అవుతాడు అంటే పట్టుకోవలసిన వాడిని పట్టుకున్నారు కనుక అందువల్ల ఆ గోపికలు అందరూ కూడా ఐశ్వర్యవంతులు అని అంటున్నారు మన గోదమ్మ ఇంకా కూర్వేల్ కొడు నొజిలని నందగోపన్ కుమరన్ అన్నారు అంటే వాడియగు వేలాయుధాన్ని దాల్చి మన కృష్ణయ్యగ ఎప్పుడు ఏ అవధ్యం ఎటువైపు నుంచి వస్తుందో అంటూ నిత్యం కాపలాగాస్తూ ఉండేవాట వాడి అయినటువంటి ఆ వేలాయుధంతో ఆ నందగోపుడు ఇంతకు ముందు కృష్ణ పరమాత్మ జన్మకు ముందు నందుడు పచ్చగడ్డి మీద కూడా కాలుమూపి ఎరగడట ఎందుకంటే ఎక్కడది నలిగిపోతుందో అని చీమకు కూడా అపకారం తలబెట్టాడు అంటారు చూసారా అంత పరమ సాత్వికుట్ట నందగోపుడు కానీ మరిప్పుడు కృష్ణ జన్మాంతరం తర్వాత మరి కృష్ణుడు మేనమామ మాతుల ఆ కంసుడి నుంచి ఎప్పుడు ఏ అవధ్యం తలబెడతాడో ఆయన ఏ రూపంలో అసురుడు ఆవేశించి కృష్ణయ్యకి ఏ అవధ్యం తలబెడతాడో అంటూ నిత్యము రేయిం బవళ్ళు కూడా రాత్రిపూట కృష్ణయ్య నిద్రిస్తూ ఉంటే ఆ తొట్టె వద్దకు ఒక చీమ వచ్చినా కూడా దాన్ని చంపించేట చంపడానికి ఏమాత్రం వినుకాడ వాటి కాదట నందగోపుడు ఎప్పుడు నిత్యము కూడా రక్ష పెడుతూ ఉండేవాట కృష్ణయ్యకి భక్తి సంప్రదాయంలో పరాకాష్ఠకు చెందిన ప్రేమగా దీన్నే చెప్తారు సర్వశక్తివంతుడైన కృష్ణ పరమాత్మకు మనము రక్ష కల్పించేటువంటి వారమా అంటే నిన్నటి రోజులు మనం అనుభవించుకున్నాం పెరియాళ్ళ వాళ్ళు ఆ పరమాత్మకే ప్రేమ దశ అధికమైనటువంటి స్థితిలో ఆ పరమాత్మకే పల్లాండు పాడారు ఇదిగో ఇప్పుడు మన ఆచారులు పోల్చేటువంటి ఆ నందగోపుడు ఆ నందగోపుని యొక్క పరిస్థితి కూడా ఇలాగే ఉంది ఆ పరమాత్మకి రక్ష పెట్టడానికి మీరు ఉన్నారు ఇంకా మనస్వార్థం కోసం పరుల్ని హింసించామనుకోండి అది పాపం అవుతుంది అదే పరమాత్మకి ఏం వస్తుందో అని చెప్పి భగవత్ ప్రేమతో చేసే హింస హింసే కాదు అందుకే అంటారు మన నిమిత్తం కృతం పాపం పుణ్యమేమ భవిష్యతి అని ఇక ఏరారందక్కడిని యశోదయ్ ఎలం సింగం అంటుంది గోదమ్మ ఇక్కడ సౌందర్య భరితమైనటువంటి నేత్రములు కలిగిన గోధ యశోదమ్మ అంటూ యశోద నేత్ర సౌందర్యాన్ని వర్ణిస్తూ ఆమె ఒడిలో ఒక సింహం పిల్లవాళ్ళే చక్కగా ఎగురుతూ ఆడుతూ ఉన్నట్ట మన కృష్ణయ్య ఇక్కడ ఇంతకు ముందుగా నందగోపుణ్ణి నందగోపుని యొక్క వైభవాన్ని చెప్పింది గోదమ్మ మంత్రో మాత గురు పిత అంటారు ఇక్కడ పిత అంటే నందగోపుడు అంటే అంతర్భావంగా ఆచారుడు ఇక మాత యశోదమ్మ అంటే అంతర్భావంగా మంత్రం బాహ్యంగా చూసుకుంటే మనం యశోదమ్మ కొడుకే కదండి మన కృష్ణయ్య మరి ఆ కన్నయ్య యొక్క చేష్టితములు బాల్య చేష్టితములు ఎంత అద్భుతమైనవి భాగవతం వింటుంటే అందుకే మనం అందరం కూడా రసాస్వాదనలో మునిగి తేలిపోతూ ఉంటాం సమయం ఎంత అయిందో కూడా తెలియదు భాగవత చేష్టితములు ఆ కృష్ణయ్య చేష్టితములు వింటున్నా మనకే ఇంత ఇదిగా ఉందంటే స్వయంగా గర్భవాసాన్ని అనుభవించుకుని ఆ కృష్ణయ్య ఆ యశోదమ్మకి ఆ కన్నతల్లి అనేటువంటి కీర్తిని తెచ్చిపెట్టాడే మన్నించాలి ఆ కృష్ణయ్య ఎన్న నోంబు నోత్తానుగులో ఏమనై పెద్ద వయురుడే ఆళ్ళు అంటారు ఈ పిల్లవాడిని గర్భాన్ని ధరించినటువంటి ఆ దేవకి దేవి ఏమి నో నోచుకుందో గానీ ఈ యశోదమ్మ కూడా ఏ గర్భాన్ని ధరించలేకపోయినా ఆ కృష్ణయ్య యొక్క చేష్టితములన్నీ కూడా అనుభవించింది కదండి చక్కగా అందువల్ల ఆ కళ్ళల్లో కృష్ణయ్య చేష్టితాలని గూడుగట్టు పోయినేమో చక్కగా అది చూస్తూ ఉండిపోతుందట ఆ కృష్ణయ్యనే చూసుకుంటూ ఆ కన్న కొడుకుని చూ ఆ కృష్ణయ్యని చూసుకొని ఒక రకమైన గర్వము సాత్వికమైన గర్వం అంటారు అలాగా ఉండేదట యొక్క నేత్ర సౌ యశోదమ్మ యొక్క నేత్ర సౌందర్యం ఇక ఆ యశోదాదేవి యొక్క బాలసింహమే మన కృష్ణయ్య తండ్రి హితాన్ని కోరుతాడు తల్లి ప్రియాన్ని కోరుతుంది కదండి అందువల్ల పైకి ఇష్టం లేనట్లు నటించినా శిక్షించాలనే సంకల్పం ఏమాత్రం ఉండదు తల్లికి అందువల్ల తల్లి దగ్గర ఏంటి కృష్ణయ్య బాలసింహం వల్లే దూకుతూ చక్కగా అల్లరి చేస్తూ ఉన్నాడు మరి తండ్రి దగ్గర చక్కగా ఆ నందగోపుడికి భవ్యుడు లాగా నందగోప కుమరన్ అంటూ ఆయనకి కొడుకు అంటూ ఈమె దగ్గర మాత్రం యశోదయ్ ఇలం సింగం చిన్న సింహం పిల్ల అంటూ మనకి మనకి చక్కగా గోదమ్మ అనుగ్రహిస్తూ ఉన్నారు ఇక కార్మేని శంకండ్ కదర్మది అమ్మోల్ మహత్తాన్ అంటూ కృష్ణయ్య రూప స్వభావాన్ని వర్ణిస్తున్నారు ఈ పాదం ద్వారా ఏమిటి అంటే కార్ మేని ఎలా ఉంది కృష్ణయ్య యొక్క శరీర మేని యొక్క వర్ణం ఎలా ఉంది అంటే నల్లని మేఘం వర్ వర్షించటానికి పరిపూర్ణంగా సముద్రం నుండి నీరంతా జలంతా త్రాగి కడుపులో ఉంచుకున్నటువంటి ఆ మేఘము ఎంత నల్లగా ఉంటుందో అంత నల్లటి శరీరం కలవాట ఇక శం కణ్ అంటూ ఇక్కడ కంటి సౌందర్యం మనకి నేత్ర సౌందర్యం వర్ణిస్తున్నారు సర్వేంద్రియాణం నయనం ప్రధానం అంటారు అందులో కూడా స్వామి నేత్రాలు ఎటువంటివి ఆ పెరియవాయ కణ్ అంటారు కండ కణ్ మొండునై కాణావే అని కూడా అంటారు తిరుపణా వారు అమరనాథి ప్రబంధంలో అలాంటి ఆ నేత్ర అద్భుతమైన నేత్ర సౌందర్యం సెం కణ్ అంటే ఎర్రని కన్నులు కలవాడు ఎట్లాగా ఏ ఎరుపు తామరలు వరే ఎర్రని కన్నులు కలవాడు అంటున్నారు ఇంకా ఆ ఎరుపు దేనికి చిహ్నం అంటే పరతత్వానికి చిహ్నం అంటున్నారు పుండరీకాక్షత్వాన్ని చూపిస్తూ ఉంటాయి మరి ఆ నేత్రాలు కదర్మతి ఎంబోల్ మొహత్తాన్ అంటం ద్వారా ఏంటి సూర్యుణ్ణి చంద్రుణ్ణి పోలి ఉన్న ముఖం కలవాడు అంటున్నారు ఎలాగా అంటే ఆశ్రితులకేమో అత్యంత సులభంగా వారిని దరిచేరడానికి ఆ పరమాత్మని దరిచేరడానికి సులభంగా ఉండేటట్లుగా చల్లగా ఉంటాట ఇక అనాశ్రతులకు విరోధులకేమో అత్యంత దుర్లభంగా చేరటానికే వీలు లేనట్లుగా సూర్యుని యొక్క కిరణాలు ఏ విధంగా అయితే వా వేడిగా ఉంటాయో ఆ విధంగా ఉంటాయట అందువల్ల సూర్యుణ్ణి చంద్రుణ్ణి పోలిన ముఖం అని అంటున్నారు ఇంకా కూడా మనకి దీని ద్వారా ఏం తెలుస్తుందంటే బాత్సల్య స్వామిత్వ సౌశీల్య సౌలభ్య జ్ఞాన శక్తు ఇత్యాది గుణాలు అంత సమస్త కళ్యాణ గుణాలు కలిగి ఉన్నాడు కదా స్వామి వారిని ఆశ్రయించిన వారి కార్యాలు నెరవేర్చడానికి చంద్రుడు వలె చల్లగా ఆ ఆశ్రితులు యొక్క విరోధుల్ని పోగొట్టడానికి సూర్యుడి వలె వేడిగాను రెండు చూపులు కూడా ఏకకాలంలో కాలంలో చూపించవలసినట్టు చూపించ తగినటువంటి వాడు ఆ తిరుముఖ మండలంలో అని స్వామి యొక్క తిరుముఖ మండలాన్ని మనకు వర్ణిస్తున్నారు గోదమ్మ ఇక నారాయణనే నమక్కే పరై తరువాన్ ఇక్కడ నారాయణనే అంటూ ఏవకారంతో అవధారణతో చెప్తున్నారు ఎందుకు అంటే శ్రీమన్నారాయణ మూర్తి మాత్రమే మనకు ఈ వ్రతానికి కావలసిన పర అనే వాయిద్యాన్ని ఇస్తారు అని ఇవ్వగలిగినటువంటి వాడు శ్రీమన్నారాయణుడే అని చెప్తున్నారు ఎందుకు నారాయణుడే అని నొక్కి చెప్తున్నారు ఎందుకు అంటే అతను తప్ప వేరొకడు ఉపాయము కాదు ఇతరుల సాయం మనకు అవసరం లేదు అన్యములను ఆశ్రయించకుండా కేవలం శ్రీమన్నారాయణమూర్తిని ఆశ్రయించాలి అని మనకి చెప్పకనే చెబుతున్నారు భగవత్ శేషత్వం అన్య శేషత్వం కజగయ్యే ప్రధానం అంటారు పిల్ల యోకాచారులు ఆ శ్రీమన్నారాయణమూర్తి శ్రీచరణాలను ఆశ్రయించడానికన్నా ముందు ముఖ్యంగా మనం వేరే దేవతలని ఆశ్రయించకూడదు అదే ప్రధానం అంటున్నారు ఇక నారాయణనే అంటం ద్వారా మనకి నారాయణ పద నారాయణ తిరు వీరు నారాయణ అష్టాక్షరి మంత్ర వైభవాన్ని మొట్టమొదటి పాత్రల్లో మనకి చక్కగా గోధమ్మ అనుగ్రహిస్తూ ఉందండి నారములు అంటే ఏమిటి అంటే సకలమైనటువంటి నిత్యమైనటువంటి పదార్థాలు అయనమైనటువంటి వాడు నారములు సకలమైన చేతన అచేతన పదార్థాలన్నిటికీ కూడా ఆధారభూతమైనటువంటి వాడు ఎవరు అంటే శ్రీమన్నారాయణమూర్తియే దీనికే మనకి పిల్లల లోకాచార్యుల వారు ముముక్షుప్పడిలో ఏం చెప్తారంటే నారములు అంటే ఏమిటి అనగా ஜானானந்த மலத்வாதிகளும் ஜான சக்தியாதிகளும் வாட்சல் சல் வாசல்ய திருமேனியும் காந்தி சௌக்குமாரியாதிகளும் திவ்ய ஆபூஷணங்களும் திவ்யாயுதங்களும் பெரிய பிராட்டியார் தொடக்குமான நாச்சிமார்களும் நித்யசூரிகளும் சத்ர சாமராதிகளும் திருவாசலு காக்கும் முதலிகளும் கணாதிபரும் முக்தரும் பரமாகாசமும் பிரகிருதியும் பத்தாத்மக்களும் காலமும் மகதாதி விகாரங்களும் அண்டங்களும் அண்டத்துக்கப்பட்ட தேவாதி பதார்த்தங்களும் అనగా ఈ సృష్టి మొత్తం మీద కూడా ఉన్నది ఒకే ఒక పరమాత్మ మిగతా అవన్నీ కూడా జీవాత్మలే స్వయంగా ఆయన్ని అంటిపెట్టుకునేటువంటి ఆయన కళ్యాణ గుణాలే కానివ్వండి ఆయన యొక్క ఆయుధాలే కానివ్వండి ఆయన ఆభరణాలే కానివ్వండి ఆయన ఎల్లప్పుడూ విడవకుండా అంటిపెట్టుకునేటువంటి అగలగెల్లే నిరయం ఎన్నో ఉరయమార్ఫ అనేటువంటి ఆ తాయార్లే కానివ్వండి ఆ నాచ్యమార్లు అందరూ ఇక నిత్యసూరులు చత్రచామరాలు ఆ వైకుంఠాన్ని కాపలా కాసేటువంటి తిరువాసుల కాకుం మొదలిగడం ఆ కాపలాదారులు గణాదులు ముక్త పురుషులు పరమాకాశము ప్రకృతి బద్దాత్మలు కాలము మహదాది ఇక అండాలు అండ అండల్లో ఉండేటువంటి దేవాది పదార్థాలు అన్నిటికీ కూడా ఆధారభూతమైనటువంటి వాడు శ్రీమన్నారాయణుడే ఆయన తప్ప వేరే దిక్కు మనకి లేదు అని చక్కగా నారాయణ మంత్ర వైభవాన్ని మనకి ఉపదేశిస్తున్నారు ఇక పర అంటున్నారు చూడండి ఈ పర అంటే ఏమిటి అంటే పరమ పురుషార్థం మనకి భౌతికంగా చూసుకుంటే గొల్లలు ఒక మెడలో తమ హృదయానికి అత్తుకునేటట్లుగా ఒక తప్పెటిని ఒక వాయిద్యాన్ని వేసుకొని దాన్ని చేతులతో చక్కగా వాయిస్తూ పాటలు మళ్ళీ పాడుతూ ఉండేవారు నోటితో దీన్నే ఈ స్నానానికి కావలసిన వాయిద్యము అని చెప్పి వీరు అడుగుతున్నారు భౌతికంగా మనకి అంతర్లీనంగా చూసుకుంటే భగవత్ నిత్య సంశ్లేషం అనేటువంటి స్నానానికి ఈ కాయక వాచక మానసిక కైంకర్యాలని ఇచ్చేటువంటి ఈ పర అనే వాయిద్యం ఉపయోగపడుతుంది అంటున్నారు ఏ విధంగా అంటే గుండెలు కట్టుకున్నారంటున్నాం కదా అంటే ఏంటి మానసిక కైంకర్యం చేతితో వాయిస్తున్నారంటున్నాం కదా అంటే కాయిక కైంకర్యం శబ్దంతో ఆ శబ్దంతో పాటు వీళ్ళు మళ్ళీ పాడుతున్నారు కూడా అంటే వాచిక కైంకర్యం కాబట్టి త్రివిధ కైంకర్యాలను మాకు అనుగ్రహించు స్వామి అది కూడా నిత్యము నీ కళ్యాణ గుణాలను అనుభవించేటట్లుగా మాకు అనుగ్రహించు అని అంతర్లింగనంగా మనకు అనుగ్రహిస్తున్నారు గోదమ్మ మన గోదాగోష్ఠీ ఇక పారోర్ పొగజ పడేందు చూచే వాళ్ళంతా పొగుడునట్లుగా ఈ స్నాన వ్రతంలో ప్రవేశించడానికి అందరూ రండి అంటూ అందరినీ ఆహ్వానిస్తున్నారు మన గోదమ్మ భగవాన్ అనే ఈ శబ్దానికి ఏమిటి అర్థము అంటే సమస్త కళ్యాణ గుణాలు కలిగి హేయ గుణాలు ఏమాత్రము లేని పరబ్రహ్మం అనేటువంటి అర్థం వస్తుంది అలాంటి ఆ భగవత్ తత్వాన్ని మనం ఆరాధించటమే మనకి కర్తవ్యం మన గోధమ్మ కూడా శ్రీవెల్లి పుత్తూరులో వేయించేసి ఉన్నటువంటి ఆ వడం పెరుం కోయులుడయ్యాన్ మఠపత్ర సాయిని ఆరాధించింది మరి గోపికల వలె అనుకరిస్తూ ఆ కృష్ణయ్య పరమా కృష్ణ పరమాత్మని ఆరాధించింది అలాగే అంతర్లింగనంగా ఉండేటువంటి మనలో ఉండే అంతరాత్ అంతర్లీనంగా ఉండేటువంటి పరమాత్మను ఆరాధించింది ఈ త్రివిధ రకాలైనటువంటి ఆరాధనలు మనము కూడా చేయాలి ఆ పరమాత్మ యొక్క కళ్యాణ గుణాలను నిత్యం అనుసంధించుకుంటూ ఉండాలి అదే మనకి పరమ పురుషార్థము అంటూ మనకి చెప్పకనే చెబుతుంది గోదమ్మ ఈ ముప్పై పాటల ద్వారా ఈ ముప్పై పాటలను తెలుసుకుని కూడా ఈ వ్రతాన్ని ఆచరించకపోతే వారు భూమికే బరువని అని చెప్తూ ఉంటారు మనకి పెద్దలు మనకి చూడండి అద్వేషం అంటే పెరుమాళ్ళ ఎందు విరోధి భావం కలిగి ఉండటం దాని నుంచి ఆయన ఎందు ఇష్టం కలగటం అంటే ఆభిముఖ్యం ఆ తర్వాత ఆయన్ని ఆశ్రయించడం ఆ తర్వాత ఆయన గుణాలను అనుభవించటం అద్వేషం ఆభిముఖ్యం ఆశ్రయం అనుభవం ఇవన్నీ కూడా పరమాత్మ సంకల్పమే మనం చేయవలసింది ఏంటి అంటే చైతన్యం కలిగి ఉన్నందుకు ఆయన యందు మనం ఇష్టం చూపించటం తద్వారా ఈ ముప్పై పాసురాల ఈ తిరుప్పాభ పాసురాలను మనం అనుసంధించడం ద్వారా మనకి ఏం లభిస్తుంది అంటే అనన్య శేషత్వం అనన్య భోగ్యత్వం అనన్య శరణత్వం అనేటువంటి ఈ మూడు దశలు కూడా మనకు అనుగ్రహిస్తుంది మన ఈ స్త్రీవ్రతం ఈ విధంగా పరమరహస్యమైన అనేకమైనటువంటి విషయాలను మన శ్రీవైష్ణవ సంప్రదాయ వైభవాన్ని ఎన్నో రకాలుగా మనకి ఈ ముప్పై పాసురాల ద్వారా నిగూఢార్థాలతోటి మనకు అందించేటువంటి పరమ పవిత్రమైన శ్రీవ్రతం నేటి నుంచి ప్రారంభమవుతుంది మరొక్కసారి భాగవతులందరికీ శుభాకాంక్షలు తెలుపుతూ ఆండాళ్ దివ్య తిరువడిగలే శరణం తప్పులేమన్నా చెప్పి ఎన్నడల పెద్దలు కృప చేసి సరిదిద్ది కృప చేయవలసిందిగా విన్నపం చేస్తూ జై శ్రీమన్నారాయణ శ్రీమతే రామానుజయమహ ఆళ్వారు జీయర్ దివ్య తిరువడిగలే శరణం